Welcome, my dear friends. This is Guna, Physics Guna. So, iroju chinna chinna question manaki vastuntai, doubt lo vastuntai. So, chinna chinna pillalu adugutu untaru ilanti question. Adle chinna chinna answers sharp span lo nenu meeku explain cheyabothanu. So, enti deniki sambandhinchi? For example, pakshulu general ga chusinatlayite current thing meeda untai. Mari vaatiki shock enduku kodadu. Okay. మెగాపిక్సెల్స్ ఫోన్ యొక్క మెగాపిక్సెల్ సైజ్ పెంచి కొద్ది క్లారిటీ వస్తుంది. ఓకే, మరి హ్యూమన్ ఐ యొక్క మెగాపిక్సెల్ సైజు ఎంత? పడుకున్నప్పుడు ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో పడుకోమంటారు. ఎందుకు అలా స్పెసిఫైడ్ డైరెక్షన్లో పడుకోవాలి? ఇలాంటి జనరల్గా ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే, పక్షులు కరెంటు తీగ మీద వాళ్ళినప్పుడు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదు వాటికి? జనరల్గా మనకి అక్కడ టూ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయండి. సో ఒక దాని నుంచేమో 240 వాట్స్ వోల్టేజ్ పాస్ అవుతున్నట్లయితే రెండోది న్యూట్రల్గా ఉంటుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది రెండింటి మధ్య 240 వోల్ట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే పక్షి ఎలా వెళ్తుంది, ఓన్లీ ఒకే సింగిల్ వైర్ మీద దాని యొక్క 2 లెగ్స్ పెడుతుంది కదా, ఆ 2 లెగ్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏది ఎగ్జిస్ట్ అవ్వదు, కాబట్టి కరెంట్ షాక్ అనేది కొట్టదు. సో ఎందుకంటే కరెంట్ ఫ్లో అవ్వాలంటే మనకి కంప్లీట్గా ఒక సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలండి. సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి అంటే హై పొటెన్షియల్ నుంచి అంటే గ్రౌండ్కి ఎర్త్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ అక్కడ ఎర్త్ ఎగ్జిస్ట్ అవ్వడానికి లేదు కదండి, గ్రౌండ్కి టచ్ అవ్వడానికి లేదు. అందుకే కొన్నిసార్లు చూస్తున్నాం కొన్ని పక్షులు కరెంట్ షాక్ని కొట్టడం వల్ల చనిపోతుండే. ఎందుకు చనిపోతుండంటే దాని యొక్క టెయిల్ ఉంటుంది కదండి, ఆ టెయిల్ కనుక సెకండ్ లైన్ కనుక టచ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ పక్షి యొక్క హ్యూమన్ బాడీ ద్వారా పక్షి యొక్క బాడీ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. సో ఆ విధంగా పాస్ అయినప్పుడు ఈ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఓకే, స్పేస్లో పెన్ ఎందుకు వర్క్ చేయదు? స్పేస్లో పెన్ ఎందుకు వర్క్ చేయదు అంటే, యాక్చువల్లీ పెన్ మనకి ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది అంటే, గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఇంక్ అనేది అక్కడ ప్రెస్ అవుతుందండి. ఆ ఇంక్ అనేది ఏమవుతుందంటే మనకి ఈ బాల్ నుంచి, బాల్ పాయింట్ పెన్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనకి పెన్ అనేది వర్క్ చేస్తుంది. మరి స్పేస్లో గ్రావిటీ ఉండదు ఎలాగా? సో స్పేస్లో గ్రావిటీ ఉండదు కాబట్టి అక్కడ వర్క్ చేయడానికి ఫిషర్ అనే ఒక సైంటిస్టు ఒక పెన్ని 1960స్లో కనిపెట్టడం జరిగిందండి. దాన్ని అలా దాంట్లో ఏంటంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసిన ప్రిన్సిపల్ ఏంటంటే, హైలీ ప్రెజర్తో నైట్రోజన్ గ్యాస్ని ఎగ్జిస్ట్ చేస్తారండి దాంట్లో. అదేం చేస్తుందంటే అందులో యూజ్ చేసే సిల్ లేయర్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ ఇంకేదైతే ఉందో దాన్ని బాల్ నుంచి ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా స్పేస్లో ఆస్ట్రోనాట్స్ అనేది పెన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా మెగాపిక్సెల్. సో మెగాపిక్సెల్ జనరల్గా మనం మొబైల్ క్లారిటీ పెరుగుతూ ఉంటుంది, మెగాపిక్సెల్ సైజ్ పెంచుకునే కొద్దీ. ఓకే, మరి హ్యూమన్ ఐ యొక్క మెగాపిక్సెల్ ఎంత? హ్యూమన్ ఐ యొక్క మెగాపిక్సెల్ 576 అండి. ఓకే, సో అదేవిధంగా మనం జనరల్గా చూస్తుంటాం ఏంటి, ఈ డైరెక్షన్లో పడుకోకూడదు, ఈ డైరెక్షన్లో పడుకోలే ఇలా అని చెప్తుంటారు. ఎందుకు అలాగా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బాడీ కూడా పొలారిటీస్ ఎగ్జిస్ట్ అవుతాయండి. సో పోల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ పోల్స్ అనేవి ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయినాయో మనకి తెలిసింది, లైక్ పోల్స్ మ్యాగ్నెట్స్ తీసుకుంటే కొన్ని అట్రాక్ట్ అవుతాయి, కొన్ని మీన్స్ నార్త్ టు సౌత్, సౌత్ నార్త్ రెండు మ్యాగ్నెట్స్ తీసుకొచ్చినప్పుడు ఆ ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం, లైక్ పోల్స్ అనేవి రిపెల్ అవ్వడం జరుగుతుంది. సో సేమ్ అలానే మన బాడీలో కూడా పొలారిటీస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ పొలారిటీస్ ప్రకారం మనం ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ డైరెక్షన్లో పడుకుంటేనే మనకు పీస్ఫుల్ నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ టైంలో మనకి అట్రాక్షన్ డిప్రెషన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల ఆ డైరెక్షన్లో పడుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఏకాగ్రత పెరగడం కానీ, దట్ మీన్స్ కాన్సన్ట్రేషన్ పెరగడం కానీ, మెమరీ పెరగడం కానీ, జ్ఞాపకశక్తి పెరగడం కానీ, లేదంటే మంచి హెల్త్ రావడం కానీ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆల్ ద డైరెక్షన్స్లో మనం పడుకోకూడని డైరెక్షన్ ఏదైతే ఉందంటే నార్త్ డైరెక్షన్లో మనం తలపెట్టి పడుకోకూడదండి. ఆ డైరెక్షన్లో పడుకున్నట్లయితే మనకి అంత హెల్త్కి మంచిది కదండి. సో అదేవిధంగా మనకి డిఫరెంట్ రేస్ ఉన్నాయండి, ఎక్స్ రేస్ అని, గామా రేస్ అని, యూవి అల్ట్రావైలెట్ రేస్ అని. ఇలాంటి రేస్లో మనం జనరల్గా ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా వన్ టైప్ ఆఫ్ రేస్ అండి. అవి మనం డైలీ లైఫ్లో ఎక్కడన్నా యూస్ చేస్తున్నాం. ఎస్, మన డైలీ లైఫ్లో మనం ఇన్ఫ్రారెడ్ రేస్ని యూస్ చేస్తున్నాం. ఎక్కడంటే మనం ఇది యూస్ చేస్తాం కదండి, రిమోట్ యూస్ చేస్తాం కదండి టీవీ ఛానల్ మార్చడానికి కదని. సో అలాంటి రిమోట్స్లో అక్కడ యూస్ చేసే రేస్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్. ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి మనకి చూడొచ్చా? ఎస్, చూడొచ్చు. ఎలాగనుకుంటున్నారు, మన మొబైల్ క్యామ్ ఉంటుంది కదా, ఆ మొబైల్ క్యామ్ ముందు ఆ రిమోట్ తీసుకొచ్చి క్లిక్ చేయండి, క్యామ్ ఆన్ చేసి, సో మనకి లైటింగ్ కనిపిస్తుంది. లేదా డిజిటల్ కెమెరాస్ ఉంటాయి. సో ఈ విధంగా కెమెరాస్ ముందు మనం పెట్టి ఏం చేయొచ్చండి, మనం ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రేస్ని చూడొచ్చు. నెక్స్ట్, రెయిన్బో. రెయిన్బో ఎందుకు పొంది ఉంటుంది? సో రెయిన్బో యొక్క షేప్ ఒరిజినల్గా బౌవేనా కాదండి, యాక్చువల్లీ రెయిన్బో ఫుల్ సర్కిల్ అండి.
టైం అనేది ఫుల్ సర్కిల్, మనం హారిజంటల్ సర్ఫేస్ నుంచి అంటే ఎర్త్ నుంచి వస్తున్నాం కాబట్టి మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, అది ఎందుకు వంగి ఉంటుంది? ఎందుకు వంగి ఉంటుంది అంటే యాక్చువల్లీ వాటర్ డ్రాప్లెట్స్ నుంచి అనేది లైట్ అనేది పాస్ అయ్యి మళ్ళీ అది మళ్ళీ మన కంటి దగ్గరకు వచ్చేటప్పటికి రెయిన్బోని అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే వైట్ లైట్ అనేది, సన్ లైట్ అనేది ఆ వైట్ సారీ ఆ వాటర్ డ్రాప్లెట్ నుంచి వెళ్ళి 7 కలర్స్గా డిస్పర్స్ అవుతుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఈ విధంగా డిస్పర్స్ అయినప్పుడు అంటే సెపరేట్ అయిపోయినప్పుడు వైట్ లైట్ అనేది, ఓకే, హ్యూమన్ ఐ అనేది ఆ కలర్తో చేసే యాంగిల్ ఎంత ఉంటుందంటే 40 డిగ్రీస్ యాంగిల్ ఉంటుందండి. సో ఆ విధంగా 42 డిగ్రీస్ యాంగిల్తో మనకి అది కనిపించడం వల్ల ఆ పర్టికులర్ కలర్స్ అనేవి మనకి ఒక ఆర్డర్లో బౌ షేప్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నీటి బిందువులు చూసినట్లయితే, వాటర్ డ్రాప్లెట్స్ అనేవి చూసినట్లయితే స్పెరికల్ షేప్లో ఉంటాయి, అంటే గుండ్రంగా ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకుంటాయి అంటే అండి, ఆ ఫోర్స్ ఏమంటాం అంటే మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? సర్ఫేస్ టెన్షన్ అంటే ఏం లేదండి. సో జనరల్గా వాటర్ మాలిక్యూల్స్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్నింటి మీద కూడా ఆ సర్ఫేస్ మీద ఏమవుతుందంటే ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. ఈ ఎగ్జర్ట్ అయ్యే ప్రెజర్ ఏం చేస్తుందంటే అన్ని మాలిక్యూల్స్ని కూడా కంబైండ్ అయిపోయి అటాచ్డ్గా ఉండేలాగా యాక్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ వన్ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి, నీటి బిందువులు అనేవి మనకి స్పెరికల్ షేప్లో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే రైనీ సీజన్లో మెరుపులు ఫాస్ట్గా వస్తాయి, ఫస్ట్ నిలబడితే కనిపిస్తుంది మనకి, తర్వాత ఉరుము వస్తుంది. ఎందుకని? ఎందుకంటే అండి, యాక్చువల్గా రెండు ఒకేసారి స్టార్ట్ అవుతాయి మనకి స్కైలో. ఇంకే మెరుపు అట్ ద సేమ్ టైం ఉరుము కూడా. కానీ మెరుపు చూసినట్లయితే మెరుపు ఏమవుతుందంటే లైట్ అండి మెరుపు. సో అది దాని యొక్క స్పీడ్ ఏంటంటే, లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 1 సెకండ్లో 3 లాక్స్ కిలోమీటర్. 1 సెకండ్లో అది 3 లాక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లయితే జస్ట్ మన సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ అనేది 1 సెకండ్లో 330 మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అందువల్ల చాలా ఫాస్ట్గా వెరీ వెరీ హై స్పీడ్తో లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది కాబట్టి అది మనకు ముందుగా కనిపించడం జరుగుతుంది. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్లో మనం ఆ సౌండ్ని, దట్ మీన్స్ హ్యూమన్ థండర్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంకా నెక్స్ట్కి వచ్చేసినట్లయితే ఓల్డ్ బిల్డింగ్స్, న్యూ బిల్డింగ్స్. ఓల్డ్ బిల్డింగ్స్, న్యూ బిల్డింగ్స్లో డిఫరెన్స్ చూసినట్లయితే మనకి బాగా పురాతన కట్టడాలు చూసినట్లయితే అవి చాలా చల్లగా ఉంటాయండి సమ్మర్లో. కానీ మనం నవేడేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్స్ చూసినట్లయితే అవి ఎలా ఉంటాయి, చాలా హాట్గా ఉంటాయి. ఎందుకు ఇలా హాట్గా ఉంటాయి? సో అంటే డిఫరెంట్ మెటీరియల్స్ అని చెప్తారు జనరల్గా. ఆ రోజుల్లో వేరే టైప్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేసేవారు. యాక్చువల్ రీజన్ ఏంటంటే అండి, ఫ్లోర్కి సీలింగ్కి మధ్య గ్యాప్ ఎంత పెట్టేవారు అంటే ఓల్డ్ డేస్లోనే 18 ఫీట్స్ పెట్టేవారండి. 18 ఫీట్స్ అంటే గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే హాట్ ఎయిర్కి లెస్ డెన్సిటీ అండి, వేడి గాలి చాలా తేలికగా ఉంటుంది. ఈ తేలికగా ఉన్న ఈ గదిలో ప్రొడ్యూస్ అయిన ఈ హీట్ ఎనర్జీ అంతా కూడా ఏమవుతుందంటే హాట్నెస్ అంతా కూడా టాప్కి వెళ్ళేది. అక్కడ వెంటిలేటర్స్ అనేవి సరైన వెంటిలేటర్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళిపోవడం జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్మర్లో బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే వేడిగా సీలింగ్ నుంచి దిగుతుంది. ఎందుకంటే ఈ హాట్ ఎయిర్ అనేది లెస్ డెన్సిటీ కదండి, ఇదంతా సీలింగ్ దగ్గరికి వెళ్ళిపోయి డిపాజిట్ అవుతుంది. మళ్ళీ మనం ఫ్యాన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అది మళ్ళీ కిందకి రావడం వల్ల ఇనిషియల్గా మనం హాట్నెస్ని ఫీల్ అవడం అనేది జరుగుతుంది. మరి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామండి, జనరల్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫ్లోర్కి సీలింగ్కి మధ్య డిస్టెన్స్ 12 ఫీట్స్ కానీ 11 ఫీట్స్ కానీ పెడతాం. సరైన వెంటిలేటర్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫర్ ద అపార్ట్మెంట్స్ తీసుకున్నట్లయితే. ఓకే, మళ్ళీ దాన్ని ఫాల్ సీలింగ్ అని చెప్పి మళ్ళీ ఒక అడుగు కిందకి దించేస్తున్నాం. సో ఆటోమేటిక్గా హీట్ అంతా ఏమవుతుందని అక్కడక్కడే ఉండిపోయి హాట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ద ఫైనల్ పాయింట్ ఏంటంటే, జనరల్గా చాలామంది అనుకుంటుంటారు ఫ్యాన్ స్పీడ్ పెంచే కొద్దీ కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని, ఫ్యాన్ స్పీడ్ తగ్గించే కొద్దీ కరెంటు బిల్ తక్కువ వస్తుందని అనుకుంటారు. కాదండి, ఫ్యాన్ స్పీడ్ మీద డిపెండ్ అయ్యి కరెంట్ కన్సంప్షన్ ఉండదు. ఎందుకంటే కరెంటు దాని నుంచి పాస్ అయ్యేది సేమ్గానే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే రెగ్యులేటర్ యూస్ చేస్తున్నామో అప్పుడు మనం అక్కడ ఏం చేస్తున్నామంటే ఓల్టేజ్ డ్రాప్ చేస్తామండి. ఈ డ్రాప్ అయిన ఓల్టేజ్ ఏమవుతుంది అంటే హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో అంతే తప్ప అక్కడ కరెంట్ అనేది మాత్రం మనకి తేడా అయితే రాదండి. సో అందువల్ల స్పీడ్ మీదే డిపెండ్ అవ్వదండి. సో ఇవన్నీ మరిన్ని ఇలాంటి నిత్య జీవితంలో ఉపయోగించే, ఓకే, మనకుండే చిన్న చిన్న డౌట్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫైనల్గా మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో వేయండి. థ్యాంక్ యూ.